హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలను ఇప్పటివరకు ఇంటర్వ్యూలు జరిగిన సందర్భంగా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగి ఉండాల్సింది అనిపించింది. ఈ నేపథ్యంలో పాడ్కాస్ట్ ద్వారా కొంతమంది నేతలను అటువంటి ప్రశ్నలు అడగాలనుకుంటున్నా సోషల్ మీడియా ద్వారా. పాడ్కాస్ట్ ద్వారా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. పురంధరేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తోంది అనే విమర్శ ప్రధానంగా మీ పైన ఉంది. మీ ఆన్సర్ ఏంటి? భారతీయ జనతా పార్టీ తీసుకున్న సీట్లే తక్కువ, ఆ సీట్లలో కూడా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని అకామిడేట్ చేశారు. టీడీపీ నుంచి ఈరోజు కండువా వేసి రేపు వాళ్ళకు భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చారు అనేది ప్రచారం మాత్రమే కాదు, వాస్తవం కూడా. దీనికి మీ సమర్థన ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం ముగిసిన అధ్యాయమేనా? రేపొద్దున మీ పార్ట్నర్ పార్టీలు వీటిపై ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, ఒక డెడ్ లైన్ పెట్టుకుని పోలవరం పూర్తి చేస్తామని, ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తే వాటికి ఇన్సెంటివ్స్ ఇస్తామని హామీ ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఇవ్వగలదా? ఎన్డీఏ మేనిఫెస్టో సరే, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగారు? ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపైన ఎందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మౌనం పాటిస్తోంది? పార్టీలో ముందు నుంచి ఉన్న, ఆది నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ నాయకులను మీరు పట్టించుకోవట్లేదని, మీరు వాళ్ళను పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోంది. దీంట్లో వాస్తవం ఎంత? ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న యాక్టా? నీతి ఆయోగ్ సిఫారసు చేసిన మాట నిజం కాదా? నిజమే అయితే ఎందుకు మీరు అది మాకు పట్టని వ్యవహారంగా చూస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది రైతులను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో మీ పార్ట్నర్ పార్టీ తెలుగుదేశం గందరగోళానికి గురి చేస్తుంటే మీకు బాధ్యత లేదా దానిపై స్పందించటానికి? అమరావతి నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ ఏ మేరకు సాయం చేయబోతోంది? రాయలసీమలో హైకోర్టు అంశం మీ మేనిఫెస్టోలో కనపడటం లేదెందుకు?